నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలి సుగలుసు. బావచ్చాడో లప్ప బావచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న అబ్బాయి పేరు రక్షిత్ అట్లూరి. మీ అందరికీ తెలిసిందే పలాస సినిమాతో. బావచ్చాడో లప్ప బావచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. కానీ అసలు నువ్వు ఏ గట్స్తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చావు? ఖచ్చితంగా పైన కూర్చుందామని వచ్చాను సార్. అంతేనా? డెఫినెట్గా సార్. అంటే మీరు ఒక టాప్ స్లాట్లోకి వెళ్ళాలంటే మీరు అంతకన్నా ఏదైనా గొప్పగా చూపించగలిగితే కదా. పలాస లాంటి సినిమా ఇప్పుడు చాలా సినిమాలకు ఇన్స్పిరేషన్ సార్. ఇప్పుడు వచ్చే చాలా సినిమాలకి అట్లాంటి సినిమాలు ఆ రోజునైతే ఎవరు డేర్ చేయలేదు సార్. ఒక ఎస్సీ ఎస్టీ దళిత్ సినిమా సార్. రెండో సినిమా చేసిన హీరోకి పాలాభిషేకాలు పోల దండలు ఎటువంటి మామూలు విషయం కాదు కదా సార్. నేను చూసాను అది ఖమ్మంలో. అక్కడ నా పోస్టర్కి పాలాభిషేకాలు జనరల్గా మేము డబ్బులు ఇచ్చి పోపించుకుంటే కానీ జరగబోయింది. అదే వ్యాపారం కుటుంబం నుంచి వచ్చావు కదా, ఖర్చు ఎక్కువైపోద్ది. అంటే ఇనీషియల్గా పలాస మా ప్రొడక్షన్ కాదు సార్. మనం 30% పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ హెల్ప్ చేద్దాం అని చెప్పాం. ఇంకో ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, ఆయన మమ్మల్ని అందరినీ పలాస తీసుకెళ్ళి ఆయన మూడో రోజు జంప్ అయిపోయాడు. అంటే తెలియదు కదా సార్ పలాస ఇంత పెద్ద పేరు వస్తుందని. రెండో సినిమా హీరో మొదలు పెట్టారు, ఏదో ఇబ్బంది వచ్చింది వెళ్ళిపోయాడు ఆయన. నిజానికి అసలు వాడు వెళ్ళిపోవడమే సంతోషం అనుకుని ఉంటారు కూడా కదా. అవును సార్. అంటే నువ్వు లవ్ స్టోరీకి సూట్ అవ్వనని ఏదైనా ఫీలింగ్ ఉందా నీకు? అంటే బేసిక్గా అంత రొమాంటిక్గా అంత ఇంటిమిడేటింగ్గా చేయటం నాకు ఇబ్బంది సార్ ఫస్ట్ నుంచి. అంటే అసలు ప్రాక్టీస్ కూడా లేదా? లేదు సార్. చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పెంచారు నన్ను. అంటే మా అబ్బాయి చాలా అందగాడు, ఎవరు కళ్ళు పడి. ఇది చాలామంది మనసుల్లో ఉన్న మాట. ఇది ఇండస్ట్రీకి ఒకటి వచ్చాడంటే అదేనా ఇండస్ట్రీ? 0.001% కూడా కాదు సార్. అవునా సార్? అట్లా చేస్తేనే అసలు పలాస లాంటి సినిమా ఎందుకు చేస్తాం సార్? సార్ మీరు నమ్మరు, నాకు ఇంజనీరింగ్ దాకా నా క్యాస్ట్ ఏంటో నాకు తెలియదు సార్. విజయవాడ పైగా నువ్వు ఆ ప్రాంతాన్ని అంతా వేసి వచ్చేసావు విజయనగరం శ్రీకాకుళం అంతా. ఏ మావాడండి మావాడ? డెఫినెట్గా వాళ్ళోడినే సార్, ఎందుకంటే అంత లవ్ చూపించారు సార్ పలాసలో. అవునా? నాకు విజయవాడలో కూడా థియేటర్ రెస్పాన్స్ అట్లా ఉండదు సార్. పలాసలో కుర్చీలు వేసుకుని కూర్చుని చూడటం ఏంటి సార్ అసలు? జనాల గోలకి అరుపులకి కేకలకి నేను ఎందుకయ్యానో తెలియదు, నేను ఎమోషనల్ అయ్యాను సార్, ఏడ్చాను. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న అబ్బాయి పేరు రక్షిత్ అట్లూరి. మీ అందరికీ తెలిసిందే పలాస సినిమాతో సినిమా పరిశ్రమలోకి వచ్చి, అంతకుముందు లండన్ బాబులు సినిమా చేసిన పలాసతో మంచి పేరు తెచ్చుకున్నాడు రక్షిత్ అనే ఒక హీరో ఉన్నాడు అనే ఒక గుర్తింపు ఆడియన్స్లోని ఇటు ఇండస్ట్రీలోని తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల కోసం కరోనా కల్లోలాలను దాటి కష్టపడి ముందుకు వస్తున్న మన రక్షిత్ అట్లూరి ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో. వెల్కమ్ సార్ రక్షిత్. వెల్కమ్. వెల్కమ్. ఏంటి అసలు నీ లేటెస్ట్ విశేషాలు చెప్పాలంటే? 1, 2, 3, 4 చెప్పాలంటే ఏం చెప్తా? నవంబర్ 3 సినిమా వస్తుంది సార్ నరకాసుర ఫైనల్లీ. ఓకే. 2.5 ఏళ్ళు కష్టపడి చేసాం సినిమా స్టేజ్ దాకా రావడానికి. రకరకాల మీరు అన్నట్టు అంటే ఇప్పుడు 2.5 షోలే 5 ఏళ్ళు ఇప్పుడు తీసారంటారు, లవ్ కుశ 5 ఏళ్ళు తీసారంటారు. ఇప్పుడు అతి తక్కువ టైంలో తీసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇది మైల్ స్టోన్ హిట్ లైన్ బ్లాక్ బస్టర్స్. ఇక్కడ మనం టైం ఎంత పెట్టేవని కాదు, అసలు టైం పాటి కాదు అక్కడ. వాట్ ఈస్ బీయింగ్ డెలివరీడ్? అవును సార్, రైట్. ఆడియన్స్కి ఫైనల్గా డెలివరీ ఏమైంది దాని మీద నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు? నేను ఇప్పుడు ఎంత చెప్పినా కానీ 3rd నవంబర్ అది వచ్చి జనాలు చూసిన తర్వాతే నేను చెప్పింది కరెక్టా కాదని అప్పుడే తెలుస్తుంది సార్. నేను ఇప్పుడు చెప్పాలి అంటే ఒక చాలా మంచి సినిమా, ఈ 3 ఏళ్లలో గ్యారంటీగా 2-3 సినిమాలు అయితే చేయగలిగేవాడిని. ఆ టైం అంతా ఒక సినిమా మీద కేటాయించానంటే ఆ సినిమా ఎట్లా అవుట్పుట్ ఉంటుంది అనేది తప్పదు కదా. ఇప్పుడు మీరు కరోనా వల్ల కదా అంతసేపు అన్నాళ్ళు పట్టింది. అవును సార్. అంటే కరోనా మూలానే కానీ సార్ నేను ఆ లుక్ ఆ హెయిర్ దాని మూలాన నేను ఇంకొక ప్రాజెక్ట్ చేయలేదు సార్ మధ్యలో. ఓకే.
ఆ 2-3 నెలల్లో ఏముంది సార్, 2-3 సైమల్టేనియస్గా జరుగుతా ఉండొచ్చు. అట్లా చాలా వదిలేసుకున్నాను కూడా నేను. ఆ జుట్టు లాంగ్ హెయిర్ సార్, మీరు చూసినట్టుంటే ఫిలిమ్స్ లో అది విగ్ గానీ ఏది వాడలేదు, ఒరిజినల్ గా ఉంచాను. అంత జుట్టు పెట్టుకుని ఎందుకు విగ్ ఎక్స్టెన్షన్స్ అవి వాడతాం సార్, మామూలుగా అయితే తీసేసి పెట్టుకుంటుంటాం. అట్లా కాకుండా ఎందుకు త్రూ అవుట్ ద చేసేద్దాం అనే దీంట్లో ఆ 2.5 ఇయర్స్ ఇంకో ప్రాజెక్ట్ చేయకుండా దీని మీదే ఉన్నాను. అదేలే, దాని మూలాన లేట్ అయింది. అంటే నీకు సంతృప్తిగా ఉందా? యా యా, 100% అంటే కొడస్తాన్ బ్లాక్ బస్టర్ అని ఉందా? 100% సార్, డెఫినెట్ గా. లేకపోతే నేను ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడలేను. ఎంత డెలిబరేట్ గా ఒక అబద్ధం చెప్పాలంటే నాకు అంత తేలిక కాదు. ఇంత కాన్ఫిడెన్స్ నా మొహంలో కనబడుతుందంటేనే నార్మల్ గా సినిమా వాళ్ళు మంచి అబద్ధాలు చెప్తారని. అవును సార్, మంచి అబద్ధాలు, క్వాలిటేటివ్. అంటే అసలు అంటే మేక్ బిలీవ్ వరల్డ్ కదా మనది. అవును సార్, ప్రతి సినిమా ఇండస్ట్రీ వచ్చి ఇప్పుడు బాగోకపోయినా బాగోలేదని మనం ఆ మూమెంట్ నెక్ ఆఫ్ ద మూమెంట్ లో చెప్తాం, కానీ ఇది అట్లాంటిది అయితే కాదు. ఈ మా ప్రయత్నం మేము ఎంతో బిలీవ్ చేసాం కాబట్టి మొన్న టీజర్ లాంచ్ లో కానీ అంత కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతున్నా. మిగతా సినిమా వాళ్ళు చెప్తారు సార్, నేను ఇప్పుడు ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్నాను, నాకు ఇంకా అంత అన్ని అబద్ధాలు రాలేదు ఇంకా. ఓకే.